కరణ బలరామ కృష్ణమూర్తి గారిని వేదిక మీదకి వచ్చి రోటే గారితో వారికి ఉన్నటువంటి అనుభవాల్ని అనుబంధాన్ని అందరికీ నమస్కారం. ఈ రోజున అంటే ఇంత తొందరగా ఈ సంతాప సభ అనేది ఇక్కడ నిర్వర్తిస్తారు నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుందని చెప్పిన నేను కూడా ఊహించిన. ఎందుకంటే ఆయన ఫిజిక్గా కూడా ఖచ్చితంగా 100 సంవత్సరాలు ఉంటాడనే దీంట్లో ఉంటాడు భార్య విక్రమ్. పైగా ఆయన ఎప్పుడు కూడా సరదాగా అందరినీ కూడా ఎదుటోళ్ళని నవ్విస్తుంటాడు. ఆయన మేము అసెంబ్లీలో ఉన్నటువంటి అనుభవాలే కాకుండా నాకు వ్యక్తిగతంగా కూడా ఇప్పటి నుంచి కాదు 1967 సంవత్సరం నుంచి 1967 నుంచి కూడా సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత వ్యక్తిగతంగా ఇంకా బాగా క్లోజ్ అయింది. ఎప్పుడంటే నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే నేను చీరాల్లో ఉండేవాడిని. 1978 సంవత్సరంలో నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన కౌన్సిల్ మెంబర్గా ఉన్నాడు, అంటే కౌన్సిల్లో ఉన్నాడు అపోజిషన్ లీడర్. అందరూ కూడా కౌన్సిల్లో రోషీ గారు బాగా మాట్లాడితే కౌన్సిల్లో విందామని చెప్పి నేను ప్రత్యేకమైన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ మేము ఆ ఎమ్మెల్యేని కూడా తీసుకొని నేను రిజిస్టర్ గ్యాలరీలో కూడా కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఆయన ఏ విధంగా ఆయన మాట్లాడే తీరును బట్టి, అంటే అంతకుముందు మేము బయట ఉపన్యాసాలు ఇవన్నీ విన్నాం కానీ ఈ హౌస్లో మాట్లాడేటంటే నేనే కొత్తగా హౌస్కి వెళ్ళాను ఎమ్మెల్యేగా. ఇది కౌన్సిల్ సైట్ పక్కన ఉంటుంది కొద్దిగా దూరంగా. ఆయనకి వెళ్ళిన తర్వాత ఆయన ఎంత సున్నితంగా విషయాన్ని అర్థమయ్యే విధంగా చెప్తారంటే, ఇందాక మనవాడు కూడా చెప్పారు విషయాన్ని లోతుగా వెళ్ళేటట్టు అది అర్థమయ్యేటట్టు రెండోసారి దాని సంగతి ఏంటి అని మళ్ళీ అడగకుండా నాకు అర్థం కాలేదు ఏంటి మళ్ళీ చెప్పని అనకుండా ఒక హెల్త్ ఇష్యూస్ మీద అనర్గంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను సరే వింటూ ఉన్నాం, మామూలుగా మేము గ్యాలరీలో కూర్చొని చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం. ఆయన కరప్షన్ గురించి మాట్లాడుతున్నాడు. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు అప్పుడు, అప్పటికి ఇంకా ఆయన సీట్లోకి రాలేదు. అప్పుడు మొదట్లో స్వతంత్ర పార్టీతోటి అరమందం రంగగారి శిష్యుడిగా ఆయన ఉండేవాడు నాకు తెలిసిన దీని ఒకటి పరిచయాలు. తర్వాత కాంగ్రెస్ ఆరులో ఉన్నారు. తర్వాత చెన్నారెడ్డి గారు వీళ్ళిద్దరు సన్నిహితంగా ఉన్నా సరే ఆయనకి మొగవాటం లేకుండా కౌన్సిల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా తద్మవాళ్ళు తెలంగాణ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బహుశా ఇప్పుడు హెల్త్ మినిస్టర్ మదన్మోహన్ అనుకుంటా, అంటే మీకు అందరికి తెలిసి ఉండకపోవచ్చు. వాళ్ళందరూ మాట్లాడితే అధ్యక్ష అసలు ఏ విధంగా కరప్షన్ ముందో చూడండి అయ్యి ఈ డిపార్ట్మెంట్లో ఈ విధంగా జరుగుతూ ఉందంటే సరే అందరూ ఏం అర్థం కాకుండా ఆయన ఏం చెప్తాడని చూస్తున్నారు. అందరూ నోరెళ్ళ పెట్టుకొని చూసే పరిస్థితి. ఎందుకంటే ఒక ఉదాహరణ ఆయన చెడుకులు వేస్తుంటాడు. ఉదాహరణకి వెంకయ్యనాయుడు ఒకడు, ఆయన ఈయన ఒకడు, ఆయన వీళ్ళందరూ కూడా రోషయ్య గారు అసలు తిప్పి కొట్టేదంటే కూడా గట్టిగా కూడా మాట్లాడతాడు. ఇంకా వెంకయ్యనాయుడు అని అప్పుడప్పుడు ఇంకా చెడుకుల్లో ఒక రకంగా పోతాడు. ఈయనకు వచ్చేటప్పుడు ఘాటుగా యువతలకు ఎదురుగా తగిలేటట్టు కూడా మాట్లాడతారు. ఇది స్వయంగా నేను చూసినటువంటి విషయం. ఒక ఆమెని గర్భిణీ స్త్రీని హాస్పిటల్కి తీసుకువెళ్తే ఆయన ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆమె డెలివరీ నిండు చూడాలి, కొంచెం డెలివరీ కాకపోతే కాలేదు. ఆయన దీనికి ఉదాహరణ చెప్పుకుంటూ ఉన్న చెప్పినటువంటి విషయం నేను విన్నటువంటి విషయం అది రికార్డులో ఉంది ఇప్పటికి కూడా. లేదా 1978 సంవత్సరం సంఖ్య నేను చెప్తుంది. పెద్ద పెద్ద పక్క ఉన్న పెద్ద డాక్టర్లను కూడా పిలిపించినా కూడా డెలివరీ కాలేదు. అప్పుడు ఒక కాంపౌండరు
ఈ పక్కన ఈ రేపుకొచ్చేలా ఉన్నా అంటే అంటే ఉండే డాక్టర్లే అనుకోండి రూపాయి రూపాయి కాయిన్ ఉందా రూపాయి కాయిన్ ఉందంటే ఎవరికి వాళ్ళు కాగితాలు ఉంటాయి కానీ బిళ్ళలు ఎవరు పెట్టుకుంటారు ఇది మొత్తం మీద ఆయన ఉదాహరణ చెప్పేదే కాబట్టి ఎంత లౌకికంగా చెప్తాడనే దానికి ఒక రిజల్ట్.